అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన దేవుడు హనుమంతుడు ఆయన పేరు మీద ఈరోజు ఇంత పెద్ద సినిమా చేస్తున్నాను అంటే నాకే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఈ సినిమా ఐడియా అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన మా టీమ్ కానీ మా క్రూ కాస్ట్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఫస్ట్ అసలు ఇంత పెద్ద సినిమా చేస్తానన్నప్పుడు మెయిన్గా నమ్మాల్సింది మా ప్రొడ్యూసర్ సో మా నిరంజన్ రెడ్డి గారు అండ్ శ్రీమద్ చైతన్య గారు సో ఫస్ట్ ఇనిషియల్గా ఐడియా చెప్పినప్పుడు కన్నా ఇప్పుడు అదొక ఫైవ్ సిక్స్ టైమ్స్ పెద్దదైంది బడ్జెట్ పరంగా కూడా బట్ హీ వాజ్ ఆల్వేజ్ సపోర్టివ్ ఇనిషియల్గా అనుకున్న ఐడియా నుంచి దీన్ని ఇంకెలా చేద్దాం అనుకుంటున్నాను ఇంకేలా చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు హీ ఆల్వేస్ సెట్ ఓకే గోహెడ్ లెట్స్ మేక్ అన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ సో హనుమాన్ అనేది నాట్ జస్ట్ అ తెలుగు ఫిల్మ్ ఇట్ హ్యాస్ టు బీ అ నాట్ జస్ట్ పాన్ ఇండియా ఇట్ హ్యాస్ టు బీ ప్యాన్ వరల్డ్ ఫిల్మ్ బికాస్ లైక్ హీఈ్ ద యునో హీస్ ద బిగ్గెస్ట్ సూపర్ హీరో సో సూపర్ మ్యాన్ కన్నా బ్యాట్ మ్యాన్ కన్నా ఎవరు మోస్ట్ పవర్ఫుల్ అంటే ఏమని చెప్తాం హనుమాన్ సో మనకి మార్వెల్ డీసీ ఇలా చాలా సూపర్ హీరో యూనివర్సెస్ ఉన్నాయి సో ఆ ప్రాసెస్లో నాకు చిన్నప్పటి నుంచి మైథాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్ సో మా స్కూల్లో కూడా నేర్పించేవారు సో ఈ ప్రాసెస్లో ఐ ఆల్వేజ్ అంటే నా ప్రీవియస్ ఫిల్మ్స్లో కూడా చూస్తే కనుక ఏదో ఒక మైథలాజికల్ రిఫరెన్స్ ఉంటుంది సో ఫస్ట్ టైం ఫుల్ ఆన్ ఒక మైథలాజికల్ క్యారెక్టర్ అయిన హనుమాన్ మీద ఈ మూవీ చేస్తున్నాము సో ఇది జస్ట్ ఫస్ట్ ఆఫ్ మెనీ టు కమ్ సో కృషాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాము విత్ లాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ సో ఆ క్యారెక్టర్స్ ఆల్రెడీ అధీరా అని ఒక ఫిల్మ్ అనౌన్స్ చేశాము సో దీని తర్వాత అది ఉండబోతుంది దెన్ దెర్ ఈజ్ ఫీమేల్ సెంట్రిక్ సూపర్ హీరో ఫిల్మ్ దట్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ సో దెర్ ఈస్ యా సో ఇవన్నీ కూడా మన మైథలాజికల్ క్యారెక్టర్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ప్రజెంట్ డేలో సెటప్ అయిన ఫిల్మ్స్ అవి అండ్ డెఫినెట్గా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బట్ ఐ థింక్ మీ మేడ్ అ ఫిల్మ్ అంటే యూజువలీ పీపుల్ సే దట్ యూ ఐఎమ్ ఇన్ ఫేమస్ ఫర్ మేకింగ్ బెటర్ టీజర్స్ ట్రైలర్స్ దాన్ యాచురల్ ఫిల్మ్స్ బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ బిలీవ్ దట్ ఐ మేడ్ అ బెటర్ ఫిల్మ్ దాన్ మై టీజర్ ఇన్ ట్రైలర్ సో మీరు టీజర్ చూశారు కదా దీనికైనా ట్రైలర్ బాగుంటుంది దానికన్నా సినిమా ఇంకా బాగుంటుంది సో ఈ మెయిన్గా ఐ హ్యావ్ బాగుంటు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు హూ సపోర్టెడ్ మీ డే అండ్ నైట్ టు మేక్ దిస్ ఫిల్మ్ హ్యాపీన్ సో నేను చూసిన దానికన్నా ఆయన ఈ సినిమాని ఇంకా పెద్దగా చూశారు నేను నమ్ముతున్నానండి ఈ సినిమాని మీరు కన్నా మీ నేను ఎక్కువ నమ్ముతున్నానని చెప్పి సినిమా ముందు తీసుకెళ్లారు సో ఐఎమ్ సో ఫార్చునేట్ టు ఫైండ్ అ ప్రొడ్యూసర్ లైక్ దాట్ దెన్ మా కాస్ట్ తేజసజ్జ సో ఆల్రెడీ కల్స్ జాంబిరెడ్డి చేసాం అండ్ లేపాలా ఓకే సో అంటే ఒక ఫ్రెండ్ నుంచి చిన్నప్పటి నుంచి ఒక యాక్టర్గా తెలుసు మనకి తర్వాత ఈ బికేమ్ ఏ ఫ్రెండ్ అండ్ దెన్ ఈ బికేమ్ ఎ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్ విత్ రెడ్డి అండ్ దాని తర్వాత హిట్ డిడ్ అద్భుతం అండ్ దెన్ యునో హనుమాన్ సో హనుమాన్కి తేజ అని ఎందుకు అని చెప్పి చాలామంది అని అడిగారు సో ఐ వాంటెడ్ అండర్ డాగ్ అంటే మనకి అందరికీ తేజ అంటే ఒక తెలియని ఒక చిన్న ఇష్టం ఉంటుంది చిన్నప్పటి నుంచి తన సినిమాల్లో చూడడం సో ఒక తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది దాన్ని చూసినప్పుడు అండ్ ఒక వలరబిలిటీ ఉంటుంది వీడు సక్సెస్ అయితే బాగుండు వీడు గెలిస్తే బాగుండు అని చెప్పి అందరం ఆల్రెడీ అనుకుంటాం సో మేడ్ బీ సినిమాలో అవ్వచ్చు యాజ్ అ క్యారెక్టర్ ఆర్ బయట్ లైఫ్లో కూడా సో తేజ హ్యాస్ గాట్ దట్ ఛామ్ సో ఐ థాట్ యునో హిల్ బి ద పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ దిస్ రోల్ అండ్ దాని గురించి బడ్జెట్ మార్కెట్ అసలు ఏం ఆలోచించకుండా సినిమా చేసాము అండ్ వాంట్ థ్యాంక్ మై రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అమృత అయ్యర్ గారు వరలక్ష్మి శరత్ కుమార్ గారు వినయరాయ్ గారు రాజ్ దీపక్ శెట్టి గెటప్ సీన్ గారు ఓకే ఓకే బుల్లితెర కమల్ హాసన్ గెటప్ సీన్ గారు యాక్చువల్లీ మీకు గుర్తుందా లేదో నేను జాంబిరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను నెక్స్ట్ ఒక ఫిల్మ్ చేస్తున్నాను అది వెరీ ఐడియా స్టేజ్లో ఉంది కొంతమంది యాక్టర్స్తో మనం పని చేయడం పని స్టార్ట్ చేసినప్పుడు మనం రాసుకున్న క్యారెక్టర్ కన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు సో నేను ఆయన్ని జాంబిరెడ్డిలో కాస్ట్ చేసిన తర్వాత అరే ఏంటి ఇంత బాగా చేస్తున్నారు అని చెప్పి ఇంకా ఇంకా రాసుకుంటే వెళ్ళాం సో హనుమాన్ ఫిల్మ్లో కథ ఐడియా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన క్యారెక్టర్ ఉంది సో ఫస్ట్ ఆయన క్యారెక్టర్ ఇంక్లూడ్ చేసాం అనమాట సినిమాలో సో బిఫోర్ ఆ మిగిలిన వాళ్ళు క్యాస్టింగ్ అయ్యే ముందే ఒక గెటప్ సీన్ గారు ఒక క్యారెక్టర్ చేయాలి అని చెప్పి రాసుకుంటే వెళ్ళాము సో ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది సో సినిమాలో ఆయన గెటప్ కూడా ఆల్మోస్ట్ ఎన్నిసార్లు చేసాం సార్ మేకప్ టెస్ట్ మనం ఒక పది పదిహేను గెటప్లు ట్రై చేసాం ఎందుకంటే ఆయన చెయ్యన్ గెటప్ లేదు ఆల్రెడీ అన్ని గెటప్స్ చేసేసారు సో ఇప్పటివరకు చెయ్యన్ గెటప్ ఏదో చేంజ్ చేయాలి అని చెప్పి చాలా కష్టపడి మొత్తానికి ఒక గెటప్ క్రాక్ చేసాం సో ఫైనల్గా యూనో విఆర్ ఆల్ సూపర్ హ్యాపీ విత్ గెటప్ సిన్ గారు బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వి హ్యావ్ వెన్నెల్ కిషోర్ గారు సో ఆయన కూడా కొంచెం డిఫరెంట్ గెటప్లో కనిపిస్తారు సినిమాలు అందరూ కూడా చాలా కొత్తగా ఉంటుంది అంటే ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసాము అంజనాద్రి అనే ఒక అప్పుడు మీకు బ్యాట్మెన్కి గౌతమ్ అనే ఒక ప్లేస్ ఎలాగైతే ఉంటుందో మనకి అంజనాద్రి అనే ఒక ఫిక్షనల్ ప్లేస్ ఇది సో ఇక్కడ జరిగే ఒక స్టోరీ సో డెఫినెట్లీ విల్ బీ విజువలీ చాలా క్రేజీగా ఉంటుంది విఎఫ్ఎక్స్ పరంగా కూడా సో విఆర్ వర్కింగ్ విత్ మల్టిపుల్ స్టూడియోస్ అండ్ పర్టికులర్ హ్యాలో హ్యూస్ ఇస్ వర్కింగ్ విత్స్ ద టీమ్ ఇస్ ఇయర్ సో ఈ విఎఫ్ఎక్స్ మొత్తం హలో హ్యూస్ చేశారు సో థ్యాంక్ యూ ఉదయ్ గారు పర్వేజ్ గారు రామరాజ్ గారు యష్ థ్యాంక్ ఎవ్రీవన్ నా ఐశ్వర్య అందరూ థ్యాంక్ యూ సో మచ్ యూ గెవ్ ఎ ఫ్యాంటాస్టిక్ విఎఫ్ఎక్స్ అవుట్పుట్ అండ్ ఫుల్ సినిమా కూడా టీజర్ తగ్గట్టు రేంజ్లో ఉంటుంది సో ఇట్విల్ టేక్ సమ్ టైం బట్ డెఫినెట్గా చాలా బాగుంటుంది సో చాలా ఓపికగా చేస్తున్నావు ఈ సినిమా నేను ఈ సినిమా చేసే టైంలో మూడు సినిమాలు చేయచ్చు తేజాను కూడా వేరే సినిమా చేసుకోరు నువ్వు ఇది టైం పడుతుంది అంటే గనుక హీ బిలీవ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ షూటింగ్ అయిపోయి చాలా నెల అప్పటి నుంచి కూడా హి జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ టు హ్యాపన్ అండ్ హీస్ పుటింగ్ ఆల్ హిజ్ ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ టు దిస్ ఫిల్మ్ సో మేము అందరం అంత సినిమా నమ్ముతున్నాము వేరే సినిమా ఏమీ కాన్సన్ట్రేట్ చేయకుండా ఫుల్లీ వీఆర్ పుటింగ్ అవర్ ఎఫర్ట్ ఇన్ టు దిస్ ఫిల్మ్ అండ్ మేక్ దిస్ ఫిల్మ్ విజువల్ స్పెక్టాకుల్ ఫర్ యూ గైస్ అనమాట సో డెఫినెట్గా ఇప్పుడు మన సినిమాలు పాన్ ఇండియా పాన్ వరల్డ్ వెళ్తున్నాయి సో మేడ్ బి ఆర్ఆర్ఆర్ కార్తికేయ టూ ఇలా చాలా ఫిల్మ్స్ వెళ్తున్నాయి సో వీ హోప్ వీ మేడ్ అ ఫిల్మ్ విచ్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ యునో మొత్తం అన్ని లాంగ్వేజెస్కి బ్యారియర్ లేకుండా చూసే సినిమా చేసామని అనుకుంటున్నాము సో హోప్ఫుల్లీ మొత్తం అన్ని లాంగ్వేజెస్ వేరే లాంగ్వేజ్ సంబంధించి పిఆర్ఎస్ కూడా వచ్చారు సో విఆర్ ఈక్వలీ పుటింగ్ ఆల్ ది ఎఫర్ట్ టు మేక్ దిస్ ఫిల్మ్ సౌండ్ వెరీ రియల్ అండ్ లోకల్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ టు మేట్ బి తమిళ్ మలయాళం కన్నడ హిందీ సో చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి అన్ని లాంగ్వేజెస్లో అంటే స్టూట్నే డబ్బింగ్ చేసామన్నట్టు కాకుండా ఎక్స్ట్రా కావాలంటే కొన్ని షూట్ కూడా చేసి విఆర్ మేకింగ్ ష్యూర్ దట్ ఇట్ దే విల్ ఆల్సో ఫీల్ దట్ ఇట్ ఈస్ దేర్ ఫిల్మ్ సో బెన్స్ హనుమాన్ ఇస్ అ

థ్యాంక్ యూ సో మచ్ దట్ వాస్ వండర్ఫుల్ అండ్ ఐ థింక్ విత్ వి షుడ్ థ్యాంక్ యూ అండ్ అప్రిషియేట్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ ఫిల్మ్ ఎందుకంటే ఈ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి ఆ తర్వాత జనరేషన్ కి కూడా మన ఒరిజినల్ రియల్ సూపర్ హీరో గురించి మీరు సినిమా ఐ ఫర్ మై ఫ్రెండ్ అండ్ లైన్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ పేరెంట్ వెంకట్ కుమార్ జెట్టి సారీ వెంకట్ కుమార్ జెట్టి సో నాకన్నా ఎక్కువ కష్టపడుతున్నాడు ఈ సినిమా కోసం ఈ సినిమా ఇప్పుడు ఈ అవుట్పుట్ ఇలా రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వెంకట్ అండ్ స్నేహ సో దే ఆర్ వర్కింగ్ రియలీ రియల్లీ హార్డ్ అలాంగ్ విత్ మీ టు మేక్ దిస్ ఫిల్మ్ హాపెన్ మై డైరెక్షన్ టీమ్ విజయ్ గారు అండ్ అందరూ కూడా చాలా మంది చాలా చాలా కష్టపడ్డారు మా డైరెక్షన్ టీం అందరికీ కూడా ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే కనుక నెక్స్ట్ ఈవెంట్లో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ గారు ఈవెంట్ అయ్యేలా లోపు కూడా గుర్తు తెచ్చుకొని చెప్పి నో ప్రాబ్లం అప్పుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ మర్చిపోయాను సో మా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి హోప్ మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను సో చాలా రోజులైంది కదా వచ్చి మీడియా ముందు మాట్లాడడం కొంచెం మిస్ అయ్యాను సారీ అండ్ మన పిఆర్ వంశీశేఖర్ గారు అండ్ థ్యాంక్ సో మచ్ వంశీశేఖర్ గారు ఫర్ టేకింగ్ దిస్ ఫిల్మ్ రియలీ రియలీ బిగ్ థ్యాంక్ యూ హే ఆల్ నేను మీ సుమంత్ నేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా క్లిప్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్